నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్నారు మోదీ. గుజరాత్ పెత్తనమా, తెలంగాణ పౌరుషమా చూసుకుందాం రేవంత్. కూటమి మేనిఫెస్టో అంతా మోసం, సీఎం జగన్. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ తీసుకొచ్చారు. డబుల్ ఆర్ ట్యాక్స్ పై విస్తృత చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీకి చేరుతోంది. ఆర్ఆర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆర్ఆర్ ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డిని టార్గెట్ గా ఫైర్ అయ్యారు. జహీరాబాద్ బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ పెద్ద స్కామ్ చేస్తుందన్నారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందంటూ విమర్శించారు. ఓటుకు నోటు కేసును గతంలో బీఆర్ఎస్ తొక్కుపెట్టిందని, కాళేశ్వరం స్కామ్ ని కాంగ్రెస్ తొక్కుపెడుతోందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ భాజపాతో పొత్తు పెట్టుకోబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. భారత్కు ఒక్క సీటు వేసినా అది వృధానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజార్లో తోకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు. భూపాలపల్లి జిల్లా రేకొండలో నిర్వహించిన జనచేతన సభలో రేవంత్ ప్రసంగించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ రాకుండా మోడీ అడ్డుకున్నారని విమర్శించారు. ఏపీలో విపక్ష ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ విడుదల చేసింది. అయితే అనుకున్న సమయం కంటే దాదాపు 3 గంటల ఆలస్యంగా ఇది విడుదలైంది. ఈ కార్యక్రమంలో విపక్ష కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పట్టుకుంటే అక్కడే ఉన్న బీజేపీ జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడికి వచ్చినా దూరంగా ఉండిపోయారు. అంతేకాదు, ప్రధాని మోడీ ఫోటో కూడా మేనిఫెస్టోలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే ప్రధాని మోడీ ఫోటో ఎన్డీఏ మేనిఫెస్టోపై లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టోపై మోడీ ఫోటో పెట్టదంటూ బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఫోన్ చేసిందని జగన్ తెలిపారు. దీంతో చంద్రబాబు మేనిఫెస్టో అంతా మోసమని తెలిపిందన్నారు. అలాంటి మేనిఫెస్టోపై మోడీ ఫోటో వేసేందుకు బీజేపీ అంగీకరించలేదన్నారు. ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకి పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ 88% 85% 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే, చివరికి వచ్చేసరికి 99.5% చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలుకు 99.4% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే, అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ, ఏకంగా ఈ 58 నెలల కాలంలోనే, ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డిబిటీగా, అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం,
నేరుగా వారి చేతికి అది అందడం, ఇదొక హిస్టరీ. 270,000 రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికే ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. రాజ్యాంగ మార్పుపై కొంతకాలంగా భాజపా కాంగ్రెస్ల నడుమ మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. మన రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలోని ఎవరికీ లేదంటూ మండిపడ్డారు. భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయా సందర్భాల్లో ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా కూడా చెప్పారని రాహుల్ ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ దేశ ప్రజలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది పేద ప్రజల ఆత్మ గొంతుక వంటిది, దాన్ని ఎవరూ తాకలేరు. మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. అలాంటిది రాజ్యాంగ మార్పుకే కేంద్రంలోని భాజపా కలడుకంటోంది. అలా ఎన్నటికీ జరగనేమని వ్యాఖ్యానించారు. పెరూలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. బస్సు తాయాబాంబా నుంచి లిమా వెళ్తుండగా కుస్కా జిల్లాలోని రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్సభ ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందే కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారనే ప్రశ్నలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించాలని సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తు ఏజెన్సీని కోరింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ దర్యాప్తు ఏజెన్సీని ప్రశ్నించింది. వ్యక్తి స్వేచ్ఛ అనేది చాలా కీలకమైందని, దీన్ని మీరు నిరాకరించలేరని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఇక కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సమయంపై ప్రశ్నలు తలెత్తున్నాయని అన్నారు. విచారణ చేపట్టడం, ఆపై పలు ఫిర్యాదుల పునరావృతం కావడం మధ్య ఎందుకు విరామం ఉందనే వివరాలపై స్పందించాలని దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు కోరింది. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో 10 మావోయిస్టులు మరణించారు. వీరిలో 3 మహిళలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గత 15 రోజుల వ్యవధిలో మావోయిస్టులకు ఇది 2 ఎదురుదెబ్బ. తాజా ఎన్కౌంటర్కు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2 జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్మడ్లోని టేక్ మీటా కాకూర్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ నేతృత్వంలో జిల్లా రిజర్వ్ గార్డ్, డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎస్టీఎఫ్ దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మధ్యప్రదేశ్ చెందిన కాంగ్రెస్ చెందిన 3 కీలక నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రోజున 1,000 మద్దతుదారులతో బీజేపీకి ధీటుగా అందించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ విడి శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో కాంగ్రెస్ మాజీ మంత్రి 6 ఎమ్మెల్యే ఎన్నికైన రామ్ నివాస్ రావత్ ఈరోజు షియోపూర్ భారీ ర్యాలీలో బీజేపీలో చేరారు. 1 రూపాయి కూడా కట్టే పని లేకుండానే ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని కూటమి ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 పింఛను అందజేస్తామని, మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000, ఆటో టాక్సీ లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇసుకను ఉచితంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతలు విడుదల చేశారు. మిత్రపక్షం భాజపా సూచనలు సలహాలతో దీన్ని రూపొందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్, అలాగే జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ, ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ, అందరికీ 2 పార్టీలకు వచ్చిన సూచనలన్నీ క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కుటుంబ ప్రభుత్వం పటిష్టంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి.
ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు బాధుడుతో ఒక కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం దాన్ని చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ప్లాన్ నిధుల్ని 100 కోట్లు దారి మళ్లించారు. ఇక అన్నా క్యాంటీన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, పండగ కానుకలు లాంటి 100కి పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద. పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకొని తన అచ్చరాకైన పనులు చాలా చేస్తూ, లక్షలాది ఎకరాల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ని 10% కోతకోసి 16,800 రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యలకి పసుపు తాళ్ళు మంటగలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పులు పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని 600 మందిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారు. గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ 3 కలిపి ముందుగా మేము 12 ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది. ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి ఇప్పుడు మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో 2 2017ని రద్దు చేస్తాం, బోట్లు మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ ఆయన సత్యమని భారతిరెడ్డిని సిబిఐ ఎందుకు విచారించలేదని వివేక కుమార్తె సునీత ప్రశ్నించారు. పులివెందులలో వివేక హత్య జరిగిన ఇంట్లోనే మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటన రోజు పరిణామాలు, తర్వాత దర్యాప్తు వెలుగులోకి వచ్చిన వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను చెబుతున్నవన్నీ దర్యాప్తు వివరాలకు దగ్గరగా ఉన్నవేనని వివరించారు. టెక్కల్ నియోజకవర్గం నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న దుబ్బాడ శ్రీనివాస్ టీడీపీ వైఫల్యాలు మరియు జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆయన ఏ విధంగా వివరించారో ఆయన మాటల్లోనే విందాం. మా ప్రతినిధి లీలా మాదిరితో దుబ్బాడ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాసరావు గారు తన నియోజకవర్గమైన మదనాపురంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది, అసలు సార్ ప్రచారం ఎలా కొనసాగుతుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో మీరు ఎంపీగా పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు ప్రజల్లో స్పందన ఎలా ఉంది అనేది చెప్తారా? ఎంపీగా కూడా ఆ రోజు గెలుపునాదే, నైతికంగా గెలుపునాది. ఎందుకంటే నా మీద 6,000 మెజార్టీ అంటే 1,100 ఓట్లు వస్తే ఆ రోజు నేను గెలుస్తాను. దానికి కారణం పోస్టల్ బ్యాలెట్,
ఆ రోజు లెక్కించలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టి పక్కన పెట్టేశారు, రిక్ చేశారు కొన్ని బూతులు. ఇవన్నీ కలిపి జస్ట్ 3000 డిఫరెన్స్ తప్ప ఆ రోజు నైతికంగా గెలుపు మాదే. 124,000 మెజార్టీతో గెలిచిన రామ్మోహన్ నాయుడు 2019 వచ్చేటప్పటికి 6,000 మెజార్టీకి దిగజారు. ఈసారి ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు అడ్డంగా పోతాడు, ఇంకా తిరిగి ఉండదు. మా టెక్కల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి 25,000 మెజార్టీతో గెలుస్తాం. ఇక్కడ మా గెలుపు నల్లేరు మీద నడక, ఎందుకంటే మేము చేసిన మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళు అవుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు అయింది. ఆ 75 ఏళ్లలో కానీ ఈ 40 ఏళ్లలో కానీ శ్రీకాకుళం జిల్లాకు అత్యంత ఎక్కువగా నిధులు వచ్చిన సందర్భం రెండు సందర్భాలు. ఒకటి జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 72లో ఫౌజ్దారికి 800 కోట్లు వచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 1000 కోట్లు వచ్చింది. దట్స్ ఆల్. ఆ తర్వాత మనకి అత్యంత ఎక్కువ స్థాయిలో నిధులు వచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెక్కల నియోజకవర్గంలో 7,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, పారిశ్రామికీకరణ కోసం. అంటే వలసలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ జిల్లా బిడ్డను చేత పట్టుకొని, పొట్ట చేత పట్టుకొని కూలి పనులకు వెళ్ళి హైదరాబాద్, నెల్లూరు, కర్నూలు, మద్రాసు ప్రాంతాలకు కూలికి వెళ్ళి బ్రతికే కూలి బ్రతుకులు ఈ శ్రీకాకుళం జిల్లా. వలస జీవితాలు ఎన్నాళ్ళు ఈ వలసలు? ఎందుకు మన ప్రాంతంలో బ్రతకూడదు? మన ప్రాంతంలో ఎందుకు పరిశ్రమలు లేవు? ఎన్నాళ్ళు పడుతుంది ఇంకా పరిశ్రమలు రావడానికి? 75 ఏళ్ళు చాలదా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు కూడా ఇంకా చాలదా? ఎన్నాళ్ళు ఈ ఊడిగం చేస్తాం? జగన్ అన్న ఆలోచించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకాకుళం నుంచి ఇక వలసలు ఉండకూడదు, ఇక్కడ వారు ఇక్కడే పనిచేసుకునేటట్టు ఆత్మగౌరవంతో గౌరవంగా ఇక్కడే బ్రతికేటట్టు ఉండాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలి అంటే దానికి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 6 లైన్ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది మద్రాసు వరకును. ఇక్కడ ఒక నౌకాయానం పెడితే, పోర్టు పెడితే బాగుంటుందని మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 4,361 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ పోర్టు 70% పూర్తి అయిపోయింది. ఏడాదిలోనే షిప్ తెస్తామని చెప్పాం, ఏడాదిలోగా షిప్ తీసుకొచ్చాం అక్కడికి. మరొక 4-5 నెలల్లో ఈ పోర్టును జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టును ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ 20,000 మంది కూడా మొట్టమొదటిగా టెక్కలి నియోజకవర్గానికి చెందిన వాళ్ళు, తర్వాత శ్రీకాకుళం, తర్వాత ఉత్తరాంధ్ర. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి నిరుద్యోగికి కూడా ఇక్కడ మూలపేట పోర్టులో అవకాశం వస్తుంది. ఉత్తరాంధ్రకే మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఒక మణిహారంగా మారుతుంది. ప్రపంచంలో ది బెస్ట్ పోర్ట్స్లో ఎన్ని ఉన్నాయైతే అందులోకి చేరబోతుంది. ఎందుకంటే 19 మీటర్స్ దీని డెప్త్ అనమాట, డీప్ సీ వాటర్స్. మంచి పోర్టుగా ఇది ఎదగబోతుంది. ఈ ప్రాంతం కూడా టెక్కలి ఒక పారిశ్రామిక వాడగా మారబోతుంది, ఒక ముంబై నగరంలా మారబోతుంది ఒక 3-4 సంవత్సరాల్లోనే. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగులు. పోర్టు కారణంగా ఈ ప్రాంతమే పరిశ్రమలతో నిండడం వల్ల సుమారు 50,000 మందికి ఉద్యోగాలు పరిశ్రమలు పోర్టు కలిపి ఇప్పించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ దశలో అడుగులు వేసి ఈరోజే దానికి స్పీడ్ చేసేస్తాం, పనులు కూడా జరిగిపోతున్నాయి. సంక్షేమం ఒకవైపు, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయబ్రహ్మలు, ఆటోరిక్షాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు పథకాలు. ఈ పథకాలన్నీ కలిపి ఒక్క టెక్కల్ నియోజకవర్గానికే 1600 కోట్లు ఇచ్చాం. ప్లస్ ఆఫ్షోర్ రిజర్వాయర్ నందిగామ మండలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా విస్మరిస్తే దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. మొత్తంగా 7,000 కోట్లు, అదే ఒక 900 కోట్లు. మొత్తంగా 7,000 కోట్లు జిల్లా చరిత్రలో ఇది మొదటిసారి. ఇది కాక టెక్కలి ముఖద్వారంగా కిడ్నీ రోగాలు ఉన్నాయి, దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పలాసలో ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఒక కిడ్నీ ఆసుపత్రి, హిరమండలం దగ్గర నుంచి త్రాగునీరు, ఇదంతా కలిపి 700 కోట్ల రూపాయలు. మా డివిజన్కి 8,000 కోట్ల రూపాయలు తెచ్చిన మొదటి సందర్భం. నేను ఒక మాట అడుగుతున్నాను, మా గెలుపు కారణాలు ఇవి. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 40 ఏళ్ల చరిత్రలో ఎర్రంనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అచ్చెన్నాయుడు రాష్ట్ర కేబినెట్లో ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు 10 సంవత్సరాలు ఎంపీ చేశారు. ఏం చేశారో నేను చెప్పినట్టు ఒకటి చెప్పానండి. నేను ఈరోజు ఓడిపోయాం. మీరు అడిగినట్టే, మీరు అడిగి ప్రారంభంలో అడిగారు ఎంపీ గురించి, ఎంపీగా ఓడిపోయాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాం. జగనన్న ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి మేము జగనన్నతో 8,000 కోట్లు టెక్కలకి తెచ్చాం. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు, ఏం తెచ్చారో చెప్పాలి. ఒక్క నిరుద్యోగ సమస్య తీర్చారా? ఒక్క ఎకరాకు సాగునీరు అందించారా?
దమ్ముంటే అచ్చెన్నాయుడికి మేము ఇది చేసాం ఈ జిల్లాకి అని ఒకటి చెప్పమనండి. అసలు అచ్చెన్నాయుడి టెక్కల్లో నామినేషన్ వేసే అర్హత లేదు. ఎందుకంటే ఒకటి, ఏం చేయలేదు. రెండు, 5 ఏళ్ళయింది అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు 15-20 రోజుల ముందు ఇప్పుడిప్పుడు కనబడుతున్నాడు. 5 ఏళ్లలో నువ్వు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఏ గ్రామానికి వెళ్ళావా? నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు రాయవలస కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు రాయవలస ఫ్యాక్టరీని మూసేసినవే. భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు భూ కబ్జా చేయాలని, ల్యాండ్ బ్యాంక్ చేయాలని చూసారే. ల్యాండ్ మీద ఉన్న దృష్టి పోర్టు మీద లేదు. టెక్కల్లోనూ నడి రోడ్డున ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని, 3 ఎకరాలని 49 సంవత్సరాలకి లీజుకు రాయించుకొని అది కాజేయాలని చూసారా? ఏంటి లంచాలు, రౌడీజం, గూండాయిజం, భూ కబ్జాలు చెప్పండి. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని కొర్రపాటిపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి తరఫున పోటీ చేస్తున్న బద్వేల్ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణ మరియు పార్టీ కార్యకర్తలు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారని, ప్రజలను ఆయన ఆదరించి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కొర్రపాటి పల్లెలో మన బొజ్జా రోషన్న గారికి కమలం పువ్వు గుర్తుపైన ఉద్దేశి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి క్యాన్వాస్ చేయడం జరిగింది. ఈ క్యాన్వాస్ మన మల్లికార్జున గారు, అచ్చిరెడ్డి గారు, అల్లూరయ్య గారు, సిద్ధయ్య గారు, మహేంద్ర గారు, శ్రీనివాసులు గారు, పీరయ్య గారు, పెద్ద పీరయ్య గారు ఆధ్వర్యంలో క్యాన్వాస్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రజల్లో స్పందన చాలా అద్భుతంగా ఉంది. మన బద్వేల్ నియోజకవర్గంలో బొజ్జా రోషన్న గారి విజయం తథ్యం. మెజారిటీ కోసమే మేము చూస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూటమి తరఫున ముఖ్యమంత్రి కాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా మహిళలకు అయితేనేమి చాలా మంచి పథకాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అధిక రేట్లు పెంచి పేద మధ్యతరగతి వాళ్ళ నడ్డి విరిచారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే పేదలే కాకుండా నిరుద్యోగ యువత అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అంటే కనుక మన ఈరోజు బొజ్జా రోషన్న గారిని బద్దెల నియోజకవర్గం నుంచి కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి మనం ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సచివాలయాలు అయితేనేమి, ఎక్సైజ్ శాఖ అయితేనేమి, ఇలా పార్కులు అయితేనేమి, ఇలా అనేక ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలో ముంచారని చెప్పి కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఇలాగే కొనసాగితే కనుక మీరు చూస్తున్నారు, మనీ ఈరోజు ల్యాండ్కు సంబంధించి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్కు సంబంధించి ఎన్నో మన ప్రజలైతేనేమి, రైతులు అయితేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోకునే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన పాసుబుక్కుల పైన, మన భూమి పైన ఆయన ఫోటో ఏంది, ఆయన పెత్తనం ఏంది అనేది కూడా నేను ఆరోపిస్తా ఉన్నా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంటే మనము ఖచ్చితంగా బొజ్జా రోషన్న గారికి కమలం పువ్వు గుర్తుకు పోయిన ఓటేసి ఎమ్మెల్యేగా చేసుకొని, అదేవిధంగా ఎంపీకి మన సైకిల్ గుర్తుకు భూపేశ్ రెడ్డి గారికి ఓటేసి ఎంపీగా చేసుకున్నామంటే కనుక మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం నిజంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగ యువత అయితేనేమి, అదేవిధంగా విద్యార్థులు అయితేనేమి, పేద బడుగు బలహీన వర్గాల వారు అయితేనేమి చాలా సంతోషంగా గడుపుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా, ప్రజలందరూ కూడా, బద్దెల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక ఓటు కమలం గుర్తుకు, ఒక ఓటు సైకిల్ గుర్తుకు, ఎంపీకి సైకిల్ గుర్తుకు, ఎమ్మెల్యేకు కమలం గుర్తుకు బొజ్జా రోషన్న గారికి వేసి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మూలకంగా నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, విజయమ్మ గారి నాయకత్వం, నితీష్ గారి నాయకత్వం, బొజ్జా రోషన్న గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిరదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు మరియు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోడు శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు. 2 కోట్లు ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా మన సీనియర్ నాయకులు గొప్పల తమ్మయ్య గారు అమ్మా, అందరం కూడా కలిసి మీ దీవెల కోసం మీ ఆశీర్వాదాల కోసం వచ్చామమ్మా. ఈరోజు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ పెడుతున్నారు రాజమండ్రి పార్లమెంట్ అమ్మా. నేను ఇక్కడ నిడదవోలు ఎమ్మెల్యేగా పోటీ పెడుతున్నామ్మా. 2 ఓట్లు ఇస్తారు ఎంపీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి అమ్మా. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గురించి బాగున్నారా? నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఏం చెప్పాలమ్మా? ఎలా ఉన్నావు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓహో, నువ్వు నీ చేత్తో నీవు అందరికీ పార్టీ ఏదైనా ఓటు నాకేనా? పవిత్రమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు అమ్మా. ఫ్యాన్ గుర్తు ప్రదాత నిశ్వాస ప్రజాసేవకుడు, పిలిచే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి జి శ్రీనివాస నాయుడు గారు. అడుగునమ్మా, మన ఎంపీ అమ్మా. నమస్తే అమ్మా. రాబోయే రోజుల్లో వాలంటరీ వ్యవస్థ ఇంటి ఒకటే రేషన్ దాని గురించి మర్చిపోకుండా ఈరోజు మన బ్యాలెట్ పేపర్ మీద లోపలికి వెళ్ళాక బ్యాలెట్ పేపర్ మీద 2 కూడా 3 నెంబర్ ఎంపీ గారిది 3వ బటన్ నొక్కాలి, ఎమ్మెల్యే గారిది కూడా 3వ బటన్ నొక్కాలి. ఏమో బాగున్నారా తల్లి? ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ రసవత్రంగా సాగుతుండగా మరోవైపు ఈ ఏడాది T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం గురించి అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. T20 వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. భారత జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకి బాధ్యతలు అప్పగించారు. కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కు జట్టులో చోటు దక్కలేదు. ఏబీ బులెటిన్ విశేషం, నమస్కారం.